ఆల్ ఇండియన్ రైల్వే ఫెడరేషన్ అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు రేణుగుంట పీడబ్ల్యూఐ బీఆర్ఐ మరియు ఓహెచ్ఈ కార్యాలయాల ముందు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నల్ల బేడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం జరిగింది. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైల్వేలోని నాన్ కోర్ వ్యవస్థలైన పారిశుధ్యము, విద్యా సంస్థలు, రిటైరింగ్ రూములు, క్యాటరింగ్ మొదలగు వాటిని అవుట్సోర్సింగ్ పేరిట ప్రైవేట్ పరం చేసింది. మనం గమనిస్తూ ఉన్నాం ఇలా ప్రైవేట్ పరం చేసిన సంస్థలు ఏమాత్రం పనిచేస్తున్నాయని. ఒక ప్రక్క కార్యకర్తలు తక్కువ జీతాలు ఇచ్చి వంచిస్తున్నాయి, మరోపక్క అధిక ధరలు పెట్టి ప్రయాణికులకు వంచిస్తున్నాయి. మరి ఈనాడు ప్రభుత్వం కోర్ వ్యవస్థలైన ప్రింటింగ్ ఫోర్సులు, ఐఆర్సిటీసీ ద్వారా ప్రైవేట్ రైళ్లను నడపడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుతున్నది. ప్రైవేట్ పరం చేసిన ఏఈఆర్ ఇండియన్ సంస్థ, బిఎస్ఎన్ఎల్ సంస్థలు ఎలా నాశనం అయ్యాయి అని మనమంతా చూస్తూనే ఉన్నాం. తెలిసి తెలిసి మనం పెంచి పోషించిన ఈ రైల్వే సంస్థను ప్రైవేట్ పరం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? ఊరుకోము. అందుకే ఈ కేంద్ర ప్రభుత్వం అవివేక చర్యలు నిరసిస్తూ జూన్ 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు బ్లాక్ డే పాటించాలని, మొదటి రోజున జూలై 1, 2019 నల్ల బ్యాడ్జీలను ధరించి ప్రతి డిపో ఎదుట, ప్రతి యూనియన్ ఎదుట నిరసన తెలపాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అధికారులు శంకర్రావు, జనరల్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ పిలుపునిచ్చారు.